హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఏ పని చేసినా, ఏ ఆధ్యాత్మిక క్రతువు చేసినా ఏదో ఒక ధర్మ సందేహం తలెత్తుతూ ఉంటుంది. మరి అటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసే మన ఈ కార్యక్రమమే ధర్మం సందేహం. మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటున్నారు ఆధ్యాత్మికవేత్త పి. ఉషారాణి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఉషారాణి గారు. ఉషారాణి గారు, మరి ప్రతిరోజు కూడా ధర్మ సందేహాలను చాలా చక్కగా నివృత్తి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా మరిన్ని ధర్మ సందేహాలను మీ ముందుకు తీసుకొచ్చామండి. వాటిల్లో మొదటిది, వివాహ సమయంలో పెళ్లి కూతురికి నల్ల పూసలు వేస్తారు. మరి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇద్దరికీ కూడా బుగ్గన నల్ల చుక్క పెడుతూ ఉంటారు, ఎందుకండి? ఈ నల్ల పూసలకి ఈ బుగ్గన చుక్కకి ఏంటి పరమార్థం ఏంటి? అవునమ్మా, ఎందుకంటే పెళ్లి అనగానే మనం వధువుని, నవవరుడిని, వధువుని ఎట్లా తయారు చేస్తాము? కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు, నగలు, అలంకరణ, ఆభరణాలు, ఇవన్నీ కూడా ఎంతో అసలు తళతళా మెరుస్తూ ఉంటారు. మన కన్న తల్లికే అనిపిస్తుంది, నా బిడ్డ ఎంత అందంగా ఉంది, నా కుమారుడు ఎంత అందంగా ఉన్నాడు అని. ఇట్లాగే పెళ్ళి అంటే మనం వివాహానికి ఎంతోమంది అని పిలుస్తాం. అందరి దృష్టి కూడా పెళ్ళి కుమారుడి వైపు, వారేమో వధువు ఎలా ఉంది అని చూస్తారు, ప్రత్యేకంగా చూస్తారు. అలాగే అమ్మాయి తరపు వారంతా కూడా వరుణ్ణి చూస్తారు, ఎలా ఉన్నాడు అని. ఈ ఇంతమంది ఒక్కసారిగా చూసే సందర్భంలో దృష్టి దోషం తగలకుండా బొగ్గని నల్ల చుక్క పెడతారు. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి, నల్ల పూసలు ఎందుకు ధరిస్తారు? సాధారణంగా మనం నలుపుని శుభసూచకంగా భావించాం మనం, కానీ పెళ్ళిలో మాత్రం పెళ్లి కుమార్తెకు అబ్బాయి చేతులతో, అబ్బాయి హస్తాలతో, వరుడు తన హస్తాలతో అమ్మాయి మెడలో నల్లపూసలు ధరింపజేస్తాడు. ఎందుకు అంటే నల్లపూసల ద్వారా ఇప్పుడు పెళ్ళై వివాహం అయిన తర్వాత వివాహ జీవితంలో ఎంతోమంది స్త్రీలందరూ కూడా సుఖపడాలని ఏమీ లేదు. పుణ్య స్త్రీలందరూ కూడా, వివాహితులందరూ కూడా, కొంతమంది తాగుబోతులు ఉంటారు భర్తలు, కొంతమంది తిరుగుబోతులు ఉంటారు, రకరకాల బాధలు ఉంటాయి. ఆర్థికంగా అసమర్థుడైన భర్త ఉంటాడు. వీరంతా కూడా వారి తోటి సుమంగళిని చూసి, అబ్బా ఈమె జీవితం ఎంత బాగుంది, ఈమె వివాహ జీవితం ఎంత బాగుంది అని అసూయతో అనుకోవచ్చు, లేదంటే వారు దక్కలేదనే బాధతో, మంచి మనసుతో కూడా అనుకోవచ్చు. వివాహితకి ఎప్పుడైతే ప్రతిరోజు నల్లపూసలు ధరిస్తుందో ఆ దృష్టి దోషం అంతా కూడా ఆ నల్లపూసలు ధరించడం వల్ల దృష్టి దోషం తొలగించబడుతుంది. అందుకని చెప్పి కూడా పెళ్ళిలోనే గౌరీ పూజ చేయించి, ఎందుకంటే నల్ల రంగులో పూసలు ఉంటాయి కాబట్టి ఆ నల్ల పూసలకి గౌరీ పూజ చేయించి గౌరీ అనుగ్రహం తాకడం ద్వారా ఆ నల్ల పూసలకి పవిత్రతను ఆపాదించి ఆచార్యుల వారు పెళ్ళి కుమారుడి హస్తాల ద్వారా పెళ్ళి కుమార్తె మెడలో ధరింపజేస్తారు. ఈ నల్ల పూసలు వేసుకోవడానికి పరమార్థం ఇదమ్మా. మా మరొక సందేహం, మరి వివాహం అనే అయిన అనంతరం అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు వధువరులకిద్దరికి? అరుంధతి మహాసాధ్వి, మహాపతివ్రత, స్థిర చిత్తం కలది అరుంధతి. అందుకని చెప్పి అరుంధతి దేవునికి చూపించి, అరుంధతి దేవి భర్త వశిష్ఠ మహాముని వీరిద్దరూ కూడా ఎన్ని యుగాలు గడిచినా కూడా విడిపోకుండా అన్యోన్యంగా నక్షత్ర మండలంలో పవిత్రమైన ఋషి దంపతులుగా పేరుగాంచారు. పురాణ గ్రంథాలలో వీరి గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకుంటాము, అలాగే వీరికి ప్రత్యేక స్థానం ఉంది. అన్యోన్య దంపతులు అనే విషయానికి సంబంధించి వీరిద్దరికీ కూడా నక్షత్ర మండలంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇటువంటి దంపతులను అంటే ఎంతో ఓపిక, సహనము గలరు. ఇప్పుడు ఈ రోజుల్లో వివాహ బంధం ఎంత ఘోరంగా ఉంది, కానీ పూర్వకాలంలో భర్త ఎటువంటి వాడైనా సరే కష్ట నష్టాలు కోర్చుకుని భరించేవారు, విడిపోయేవారు కాదు. తరతరాల క్రితం మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, వారి తల్లుల తండ్రుల కాలంలో స్త్రీలు ఎంతో పవిత్రంగా ఉండేవారు. అట్లా ఉండడానికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి అట్లా అరుంధతి దేవిని చూసి ఆవిడ యొక్క పతివ్రత లక్షణాలు, ఆవిడ యొక్క ఓపిక, సహనం, ఎందుకంటే ఏ మనిషి కూడా ఇంకొక మనిషితోటి పూర్తిగా కూడా స్వభావం పోలి ఉండదు. తప్పకుండా మన బిడ్డలకి మనకే తేడా ఉంటుంది, మన అన్నదమ్ములకి, మన సోదరులకి మనకే తేడా ఉంటుంది, మన తల్లికి మనకే ఎంతో తేడా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలన్నీ కూడా అరుంధతి మహాసాధ్విలో ఉన్నాయి కనుక ఆవిడని చూపించి అర్ఘ్యం ఇచ్చి ఆవిడకి నమస్కరించి ఆవిడ అనుగ్రహాన్ని పొంది వీరి జీవితం కూడా చిరకాలం
చక్కగా ఆనందాహ్లాదాలతో పిల్లా పాపలతో అరుంధతి వశిష్ఠుల్లాగా ఈ దంపతులు కూడా ఉండాలి అని చెప్పి అరుంధతి దేవిని చూపించి ఆవిడ అనుగ్రహం ఇప్పించడం అమ్మ. ఇది ఒక పద్ధతి. అమ్మ మరొక సందేహం, మనం నుదుటిన ఎరుపు రంగు బొట్టునే ధరించాలంటారు కదా, ఎందుకని? ఎరుపు రంగు అంటే సూర్యభగవానుడికి కుజుడికి కూడా ఎంతో ప్రీతికరమైన రంగు అమ్మ. ఎరుపు రంగు ఎప్పుడైతే మనం నుదుటను ధరించామో సూర్యభగవానుడు కుజుడి అనుగ్రహం మన మీద పడుతుంది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి అధిపతి, ఆరోగ్య ప్రదాత. అట్లాగే మా తేజస్సుకు, మంచి ఆలోచనలకు, ఉత్సాహానికి, ధైర్యానికి సూర్యభగవానుడు అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. అట్లాగే కుజుడు, మానవుడు అంటే శరీరాన్ని ధరించి ఉంటాం, మనందరికీ తెలిసిన విషయం అది. మన శరీరాల్లో ఏ రుగ్మత ఉన్నా కూడా కుజుడు అనుగ్రహం ఉంటే అవన్నీ కూడా తొలగించబడతాయి. ఆరోగ్యానికి, ఆనందానికి వీరిద్దరు అనుగ్రహం. మనం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే అసలు ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు కదా, ఇంకా ఏమీ ఉండదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం సకలం పరిస్థితుల్ని కూడా మనం ఎదుర్కొనగలం. కాబట్టి ఎర్రబొట్టు ధరించి సూర్యభగవానుడి కుజుడి అనుగ్రహం పరిపుష్కలంగా పొంది మానవుడు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి. కాబట్టి ఎర్రబొట్టుకి అంత ప్రాధాన్యత. మరొక సందేహం అమ్మ, ఇప్పుడు కొత్త కోడల్ని అత్తింటికి గడప దాటేటప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రామ్మ అని చెప్తూ ఉంటారు, ఎందుకనమ్మా? ఎందుకని అంటే అమ్మ, కుడికాలు అనేది నవగ్రహాల్లోనూ కూడా గురుడికి సంబంధించిన ఒక విధి. కుడికాలు అనేది అంటే గురుడు అంటే సకల శుభాలకు అధిపతి. గురుడు అంటేనే శుభాల కలబోత. అసలు గురుడికి ఓన్లీ అసలు శుభము అంటే గురుడు, గురుడు అంటే శుభం. ఇటువంటి గురుడు అనుగ్రహం కుడికాలు పెట్టి ఎప్పుడైతే మనం లోపలికి ప్రవేశిస్తామో గురుడు యొక్క అత్యంత అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం కూడా వారికి లభిస్తుంది. తద్వారా కొత్త కోడలు కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టగానే ఆ ఇంటి వారందరూ కూడా ఆ గురుడి అనుగ్రహం వల్ల, సకల శుభాలకు అధిపతి అయిన ఆ గురుగ్రహం అనుగ్రహం వల్ల ఆ ఇంటి వారందరితో, ఆడపడుచులు, తోటి కోడళ్ళు, అత్తమామలు అందరితోనూ కూడా గౌరవ సంబంధ బాంధవ్యాలు కలిగి, అలాగే స్నేహపూ తనకంటే చిన్నపిల్లలతో, తోటి కోడలి పిల్లలతోనూ, ఆడబడుచులతోనూ, మరిదిగారులతోనూ స్నేహపూర్వకంగా ఉండే వాతావరణాన్ని ఆ గురు భగవానుడు అనుగ్రహిస్తాడు. ఇంకా అర్చకుల వారు దేవాలయ గర్భాలయంలోకి అడుగు పెట్టే ముందు కుడికాలు పెట్టి ప్రవేశిస్తారు. అలాగే భక్తులమందరం కూడా దేవాలయాల్లోకి కుడికాలు పెట్టి ప్రవేశిస్తాం. అలాగే నూతన గృహ ప్రవేశం చేసుకునే దంపతులు కూడా కుడికాలు పెట్టే లోపలికి ప్రవేశిస్తారు. అలాగే సత్యనారాయణ సంవ్రతం కానీ కొత్త కోడలు కానీ కుడికాలు లోపలి పెట్టడానికి సకల శుభాలకు కూడా మనం అనుగ్రహించబడాలి, శుభాలను పొందాలి, గురు భగవానుడు అనుగ్రహం పొందాలి, సకల శుభాలను పొందాలి అనే అర్థమమ్మ. మరొక సందేహం అమ్మ, ఇప్పుడు సువాసిని స్త్రీలు తప్పనిసరిగా మెట్టల్ని కానీ పుస్తల్ని ధరించాల్సిందే అని అంటారు, ఎందుకమ్మా? పూర్వకాలంలో 13-14 ఏళ్ల పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవారు కదా. అంటే ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం అలా పురాతన కాలంలో కరెంట్లు కానీ వసతులు కానీ ఏమీ లేని ఆది కాలంలో అప్పుడు పెళ్ళి అయిన పిల్లలు, పెళ్ళి కాని పిల్లలు కూడా తేడా తెలియకపోవడం, లేత మొహాలతో ఉండడం. ఈ నవవధువు పెళ్ళయిందా పెళ్ళవ్వలేదా, మా అబ్బాయి రెడీగా ఉన్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తారా అని అడగాలంటే కొన్ని గుర్తులు ఉండాలి. ఇది ఒక అర్థం. అంటే అప్పుడు ఆ పాప మెడలో మంగళసూత్రం ఉంది, నల్లపూసలు ఉన్నాయి, కాలికి మెట్టెలు ఉన్నాయి. అంటే ఈ పాపకు పెళ్ళి అయిపోయింది. ఇప్పట్లాగా 25 ఏళ్ళు అట్లా ఉండేవి కాదు పెళ్లి కూతురికి. అప్పట్లో 12-13-11 ఏళ్ళ నుంచి పెళ్లి చేసేస్తానే ఉండేవారు. అటువంటి సందర్భాల్లో ఫంక్షన్స్లో కానీ ఏదన్నా చాలా జన సమూహంలో కానీ కలిసినప్పుడు ఒక పాప మీద మనం దృష్టిపడి, అరే ఈ మంచి సంబంధం, ఈ అందమైన పాప, ఈ సుగుణాలు కలిగిన పాప నా ఇంటి కోడలైతే బాగుంటుంది అనే ఆలోచన కలిగినప్పుడు వెంటనే మంగళసూత్రం ఉంది, మెట్టెలున్న ఈ అమ్మాయి వివాహిత, ఈ పాపను మనం అడగకూడదు అనే భావన. రెండోది ఏంటంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం అసలు ఈ ప్రపంచంలోనే పెద్ద పెద్ద సైంటిస్ట్లు అనబడేవారు ఇప్పుడు తెలుసుకుంటున్నారు, మెట్టెలు పెట్టడం వల్ల స్త్రీల గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉత్తేజితమై ఎంతో బాగా ఈ గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది, గాజులు ధరించడం ద్వారా ఈ కదలికలకి ఈ నాడులన్నీ కూడా సక్రమంగా కూడా రక్త ప్రసరణ జరిగి మన మానవ శరీరం ఎంతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటుంది. మనం
ఇలా రకరకాల ఒంటి మీద సూత్రం గొలుసు, మంగళసూత్రం, బంగారం ధరించడం ద్వారా కూడా మన ఒంటికి ఆ బంగారం అనేది సూర్యరశ్మిని గ్రహించి అది మన శరీరానికి అందింపజేస్తుంది. ఇవన్నీ సైంటిస్టులు ఇప్పుడు తెలుసుకున్నారు. అనాది కాలంలోనే మన భారతీయ మేధావులు, మన భారతీయ ఋషులు కూడా ఇవన్నీ ఆరోగ్యరీత్యా ఇంకా ఇట్లానే నేను ఇందాక నేను చెప్పిన విధంగానే కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా వివాహితను గుర్తించడం కోసం, అలాగే మనం అమ్మవారు, మన హిందూ సంప్రదాయంలో అమ్మవారిని మనం చక్కటి ఇట్లా పసుపు, మనం ఏమంటాము, మన మంగళసూత్రం, పసుపు పచ్చటి మంగళసూత్రం ధరించడం వల్ల అమ్మవారిని కూడా మనం నిత్య సుమంగళి అంటే ఎలా అలంకరించుకుంటాము, అట్లాగే మనం కూడా వివాహిత కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందాలని కూడా ఇన్ని అర్థాలు కలిగిన సంప్రదాయమే సుమంగళి స్త్రీ ఒక ప్రత్యేకమైన ఆభరణాలను ధరించడం. మన హిందూ సంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఎవరైనా సుమంగళి స్త్రీ వస్తే పసుపు, కుంకుమ, బొట్టి ఇవ్వందే పంపించాం. ఎందుకు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? మన హిందూ సంప్రదాయం అని ప్రశ్నలోనే ఉందమ్మా. మన హిందూ సంప్రదాయంలో ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు, ఆ ఇంట అశుభం అనేది జరగదు, ఏదన్నా చిన్న కష్టనష్టాలు కలిగినా కూడా శీఘ్రమే అవి తొలగింపబడి సుఖశాంతులతో ఉంటారు అని మన గ్రంథాల్లో రచింపబడి ఉంది. ఇంకా మనం వచ్చిన స్త్రీని చక్కగా ఆవిడికి బొట్టు పెట్టి పసుపు, మంగళసూత్రానికి పసుపు అందించి, ఆవిడ కంఠానికి చక్కగా గంధం ధరించి, ఆవిడకు ఒక పుష్పాన్ని చేతిలో పెట్టి ఒక అమ్మవారి స్వరూపాన్ని ఆవిడలో మనం చూసి ఒక అమ్మవారిగా భావించి ఆవిడ్ని ఆరాధించడం వలన, ఆవిడ ప్రేమగా ఆహ్వానించడం వల్ల ఆవిడకి ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఇలా ఒకరినొకరు మనం ఆవిడకి చేస్తాము, ఆవిడ ఇంకొకరికి చేస్తుంది. మనం ఫంక్షన్స్లో, అలాగే మనం తాంబూలాలు పేరెంట్ని ఇచ్చేటప్పుడు స్త్రీలందరికీ కూడా పసుపు కుంకుమ ధరించి వారిలోనే అమ్మవారిని చూడడం వల్ల, స్త్రీలను ఒకరినొకరు పూజించుకోవడం వల్ల మన సంప్రదాయం, సంస్కృతి ఎంతో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇవన్నీ చూసి మన పిల్లలు వారికి తెలియకుండానే ఇదంతా గమనించి దృష్టిలో పెట్టుకుని మన సంప్రదాయాలను బలంగా ఏదైనా మనం చేసి చూపిస్తే వారు పాటిస్తారు, కానీ మాట ద్వారా మనం చెప్తే పాటించరు. వారికి పూర్తిగా అర్థం కూడా కాదు, వారికి తెలియకుండానే భావితరాలు కూడా ఇదంతా గమనించి వారు కూడా పాటిస్తారమ్మా. ఇదంతా కూడా మన హిందూ సంప్రదాయాన్ని మనం గౌరవించడం, ఆరాధించడం, అలాగే మన సంప్రదాయాన్ని, సంస్కృతిని మన పిల్లలకు, భావితరాలకు కూడా మనం ఒక బాధ్యతతో అందించడం. ఈ దృష్టి దోషం అనేది, దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయని అంటారు కదా, అసలు ఈ దృష్టి దోషం పోవాలంటే ఏం చేయాలి? మొదటిగా అమ్మ, దృష్టి దోషం చాలా పవర్ఫుల్. ఇది కన్న తల్లి దృష్టే బిడ్డకు తగిలే అవకాశం ఉంటుంది. అబ్బా నా బిడ్డ ఎంత బాగుంది, నా కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడు అంటే కూడా వారికి ఏదో చిన్న అనారోగ్యం చేయటమో, కన్న తల్లికి తన బిడ్డ పట్ల చెడు భావం ఉండదు, కానీ దృష్టి దోష ప్రభావం అంత పవర్ఫుల్ అది. దానికి ఏం చెయ్యాలంటే, చాలామంది ఇప్పుడు ఎండుమిరపకాయలతో తీస్తూ ఉంటారు, ఉప్పుతో తీస్తూ ఉంటారు, రకరకాల చేస్తూ ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, నేను చదివిన గ్రంథాల్లో ఆవు పేడతో 3 సార్లు దిగ దుడిస్తే, ఎప్పుడైతే మీరు ఆవు పేడ తీసుకుని దిగ తుడుస్తారో అంతకుమించి పవర్ఫుల్ అసలు దృష్టి అనేది అత్యంత శీఘ్రంగా తొలగిపోతుంది. ఇంకా కుంకుమ సున్నం కలిపిన నీళ్లతో కూడా 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడమవైపు మనం దృష్టి దోషం ఉంది అని గ్రహించినప్పుడు తిప్పి అది మనం ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ సందర్భంగా, దృష్టి దోషం కోసం అని చెప్పి దిష్టి తీసినవన్నీ కూడా 4 రోడ్ల కోడల్లోనూ రోడ్ల మీద వేయటం కూడా మంచిది కాదు, చెడు జరుగుతుంది, తప్పు. ఇప్పుడు మనం ఎలా బాగుండాలనుకుంటామో, మన బిడ్డలు ఎలా బాగుండాలనుకుంటామో, చుట్టుపక్కల వారికి, సాటి జీవులకి కూడా మనం అపకారం ఎప్పటికీ కోరకూడదు. మన దృష్టి పోవాలని చెప్పి 4 రోడ్ల కూడల్లోనూ రోడ్ల మీద అవి ఇవి తీసివేసేస్తే అది వారికి తగిలితే దానికి బాధ్యత, ఆ కర్మఫలం మళ్ళీ మనం అనుభవించాల్సి ఉంటుంది. దృష్టి దోషానికి సంబంధించి ఇది కూడా ప్రథమంగా నేను చెప్పాలి అనుకుంటున్నాను. మరొక సందేహం అమ్మ, దేవతామూర్తులు కలిగిన ఉంగరాలను స్త్రీలు ధరించవచ్చా? నిస్సందేహంగా అమ్మ, నిస్సందేహంగా ధరించవచ్చు. చక్కగా మీ ఇష్ట దైవాన్ని, మీ ఆరాధ్య దైవాన్ని కుడి చేతికి మాత్రమే ధరించాలి. ఎందుకు ఎడమ చేతికి ధరించకూడదు, నెలసరులు ఉంటాయి. ఆ కుడి చేతి దేవతామూర్తులను కూడా ఆ నెలసరి 5 రోజులు తీసివేసి
పవిత్రంగా కొంచెం లోపల ఎక్కడన్నా దాచిపెట్టుకుని మళ్ళీ 5 రోజులు అయిపోయిన తర్వాత ఒక్కసారి పసుపు నీళ్ళల్లో ముంచి తీయటం కానీ లేదా ఏదైనా కొంచెం షాంపూతో బంగారాన్ని కొంచెం షాంపూతో టూత్ బ్రష్ పెట్టి రుద్దితే చాలా తళతళా మెరుస్తూ ఉంటుందమ్మా. తప్పకుండా పెట్టుకోవచ్చు. కాకపోతే పెట్టుకునేటప్పుడు చాలామందికి తెలియక ఇప్పుడు చెయ్యి ఇలా ఉందనుకోండి, మనం ఇట్లా చూసుకున్నప్పుడు దేవాలయంలో మనకి దేవతా విగ్రహం ఎట్లా నిలబడి కనిపిస్తుందో అట్లా చక్కగా ఇలా కనపడి ఉండాలి. అంటే కాళ్ళు కిందకుండి తల పైకుండి మన వైపు, మన ప్రయాణాల్లో కానీ నిద్ర లేవగానే కానీ మనకి ఏదన్నా భగవంతుడి పట్ల ఒక జ్ఞాపకం అనేది రాగానే భగవంతుడు ఎట్లా చూసుకుంటే మనకు భగవంతుడు చక్కగా నిలబడి అలా కనపడేటట్టుగా పెట్టుకోవాలి. చాలామంది తెలియక ఇలా తిరగవేసి కూడా పెడుతున్నారు. అట్లా కాకుండా పెట్టుకోవచ్చమ్మా, తప్పకుండా పెట్టుకోవచ్చు. ఎవరైనా బంధువులు చుట్టాలు ఏదైనా మనం చనిపోయిన చోట్లకు వెళ్ళేటప్పుడు ఆ ఉంగరాలను తీసేసుకుని వెళ్ళటం మంచిది. రాగానే మళ్ళీ పాలల్లో కానీ పసుపు నీటితో కానీ శుద్ధి చేసుకుని మళ్ళీ ధరించవచ్చు, నిస్సందేహంగా ధరించవచ్చు. మరొక సందేహం అండి, సుమంగళి స్త్రీలు ఎలా ఉండాలి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలి? సుమంగళి స్త్రీలు చాలా మంచి ప్రశ్న అమ్మ. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా చక్కగా నిద్రలేగుస్తాం కదా మనం, ఒక 6 సూర్యభగవానుడు రాకుండా. మనం హిందువులం కాబట్టి మన సంప్రదాయాన్ని మనం పాటించాలి కాబట్టి సూర్యభగవానుడు రాకుండా నిద్ర మేల్కొని 5:30 నుంచి 6 గంటల లోపల మేల్కొని చక్కగా ఇంటి ముందు ముగ్గుండేలా చూసుకోవడం, వీలైతే మనం వేసుకోవడం, లేదంటే మనకు వేసేవారు ఎవరన్నా ఉంటారు కదా మన ఇంట్లో పనిచేసేవారు, అట్లా చక్కగా ముగ్గు పెట్టించుకోవడం. అట్లాగే మన ప్రధాన ద్వారం ముందు అది కూడా అంతా శుభ్రం చేసుకుని ఉంచుకోవడం. మనం అలంకరించుకోవడమే కాదండి, మన గృహం కూడా ప్రతిరోజు ఉదయాన్నే ప్రధాన ద్వారం అంతా కూడా నీట్గా ఉండాలి, అశుభ్రం అనేది ఎక్కడా కనపడకూడదు. అలాగే స్నానం చేసి ఒక 5 నిమిషం మన కాలకృత్యాలు అవగానే స్నానం చేసి 5 నిమిషాలైనా సరే మనం భగవంతుణ్ణి ఆరాధించాలి. ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసివేయటం, అట్లా పెట్టుకోవడం, చక్కగా మంగళసూత్రం ధరించడం, నుదుటిన కుంకుమ ధరించడం, గాజులు, మనం సుమంగళి చిహ్నాలన్నీ ఉంటాయి కదా సింపుల్గానే ధరించడం, వీటన్నిటికంటే కూడా ఇది మొదటి పద్ధతి. చాలా చాలా విలువైన పద్ధతి ఒకటి మనం ఖచ్చితంగా పాటించాలండి. మన బంధువులతోనూ మన స్నేహితులతోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం, బంధువులతో రాకపోకలు ఉండడం, అట్లాగే ఏ బంధువులు వచ్చినా కూడా ఆదరించడం. ఇంకా ఏంటంటే మన అమ్మా నాన్నలనే కాకుండా, అంటే నేను ఎవరో ఇలా చేస్తున్నారని కాదు, నా ఉద్దేశం నేను చెప్తున్నా, మన అమ్మా నాన్నల్ని, మన అక్క చెల్లెల్ని, మన అన్నదమ్ముల్నే కాకుండా భర్త వైపు వారిని కూడా ప్రేమతో ఆదరించడం, దాని ద్వారా భర్తకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఉంటారు అలా అంటే మా బంధువుల్లో ఇలా ఇబ్బంది పెట్టేవారు మమ్మల్ని ఉన్నారు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అంటే విపరీతమైన సంబంధాలు కాకుండా తక్కువగా మాట్లాడడం, ఎందుకంటే మానసిక రుగ్మతలు మనుషులన్న తర్వాత అందరూ మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండరు. వారి జాతకాల్లో చంద్రుడి ప్రభావం బాగోలేదనుకోండి, జాతక చక్రంలో చంద్రుడు దుష్టగ్రహాలతో కూడి ఉన్నాడనుకోండి, వారికి మానసిక రుగ్మతలు ఉంటాయి. అసూయ, ద్వేషం, పగ, కక్ష, క్రోధం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి వారికి. అలాంటి మనుషులకి దూరంగా ఉండండి, కానీ సంబంధాలు లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేసుకోవద్దు. మానసిక రుగ్మతలతో మనల్ని చూడగానే మనం ఎంతోమందిలో చూస్తూ ఉంటాం, బంధువుల్లో ఎక్కువగా చూస్తుంటాం, మనల్ని చూడగానే ఏదో ఒకటి నెగిటివ్గా కామెంట్ చేసేయటం, వారవలేని తనంతో ఏదో ఒకటి అనడం, లేకపోతే వాళ్ళలాంటి వారవలేని వారిని పక్కన చేర్చుకుని వారితో ఎక్కువ సన్నిహితంగా ఉంటూ వారి ప్రభావం వీరి ప్రభావం కలిపి ఏదో విధంగా బాధ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. దానికి కారణం వారి యొక్క మానసిక స్థితి, మానసిక రుగ్మతలతో వారు బాధపడుతున్నారు అని మనం గ్రహించాలి. అటువంటి వారిని దూరంగా ఉండండి, కానీ విలువైన ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం వారు కూడా మన ఇంటికి వచ్చిపోతూ ఉండాలి, మనం కూడా వారింటికి వచ్చి వెళ్తూ ఉండాలి. మన మనసుని బాధ పెట్టే వారికి దూరంగా ఉండాలి, కానీ మొత్తం సంబంధాలు మాత్రం తెంచేసుకోకూడదు. ఇవి కూడా మన సుమంగళీలకు ఇటువంటివి కూడా మనం భరించి మన శక్తిని చాటుకోవాలి భారతీయ నారిగా. మరొక సందేహం అండి, ఒకరు ధరించిన నల్లపూసలను మరొకరు ధరించచ్చా? ధరించకపోవడమే మంచిదమ్మా, ఎందుకంటే భర్త తన హస్తాలతో భార్య మెడలో వేస్తాడు మంగళసూత్రము, నల్లపూసలో కూడా. అందుకని చెప్పి ధరించకపోవడమే మంచిది, ఇది నా అభిప్రాయం. మన పురాణాల్లో కూడా ఇవే ఉంది, ఎవరి వారు ఇవన్నీ కూడా సుమంగళి చిహ్నాలే కదమ్మా. అందుకని చెప్పి ఒకరు ఇప్పుడు ఒకరు పెట్టుకున్న పూలు తీసి ఇంకొకరు పెట్టుకోకూడదు కదా, భగవంతుడివి పెట్టుకోవచ్చు, మనం అమ్మవారి ప్రసాదాలు పెట్టుకోవచ్చు. ఒకరు వేసుకున్న నల్ల పూసలు, ఒకరి మెడలో మంగళసూత్రం ఒకరు వేసుకోవడం కరెక్ట్ కాదు.
మరొక సందేహం, ఆస్ట్రాలజీకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహ దోషానికి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, దోషం ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించమని చెప్తూ ఉంటారు. కానీ మనం ఈ మధ్య కాలంలో కొంతమందిని చూస్తున్నాం, నవగ్రహాలకి సంబంధించిన ఆ రత్నాలు అయితే ఉన్నాయో అవన్నీ కలిపి పొదిగినటువంటి ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉన్నారు. అలా ధరించవచ్చు అంటారా? ఎప్పుడు కూడానమ్మా ఏదైనా రత్నం ధరించే ముందు ఆస్ట్రాలజర్ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సంప్రదించి మాత్రమే ధరించాలి. ఎందుకంటే కొన్ని రత్నాలు ధరించడం ద్వారా ఇప్పుడు కొంతమందికి నీలం పెట్టుకోవద్దు అంటారు, 9 రత్నాలు ఉన్నది పెట్టేసుకుంటారు. పెట్టుకోకూడదమ్మా, అలాగా ఎప్పుడు కూడా జ్యోతిష్యుడిని సంప్రదించకుండా ఏ రత్నము కూడా ధరించకూడదు. దాని పరిణామం కూడా వారు చెప్తారు. అది కూడా జ్యోతిష్యులు అంటే కూడా మంచి నిపుణులైన ఆస్ట్రాలజర్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి, డిగ్రీలు ఉన్నా లేదా బాగా చెప్తున్నారు అని నమ్మకమైన ఆస్ట్రాలజర్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలమ్మా. కమర్షియల్గా కూడా ఇవాళ ఎక్కువైపోయారు. అట్లా ఎవరి దగ్గరకు పెడితే వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే రత్నం, ఇప్పుడు ఒక్కొక్క రత్నం ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. మన జాతక చక్రంలో ఏ రత్నం అయితే మనకి అనుకూలంగా లేదో ఆ రత్నానికి సంబంధించి ఆస్ట్రాలజర్ చెప్పిన విధంగా మాత్రమే ధరించాలి. అలాగే ఏ రత్నం, ఏ గ్రహ బలమైతే మనకి పుష్కలంగా కావాలో, ఇక్కడ జాతకం అన్నారు కాబట్టి 2 వర్గాలు ఉంటాయి, ఒకటి గురుగ్రహ వర్గం, ఒకటి శనిగ్రహ వర్గం. ఈ 2 వర్గాలకి కూడా పడదు. కాబట్టి గురుగ్రహ బలం ఉన్నవారు ఇష్టం వచ్చినటువంటి శనీశ్వరుడు సంబంధించిన దాన్ని అట్లా ధరించకూడదు. అట్లాగే ఆపోజిట్గా ఏ వర్గ గ్రహ బలం అయితే ఉందో ఆ రత్నాలను ధరించకూడదు. ఖచ్చితంగా మీరు ఏ రత్నం ధరించాలన్నా కూడా ఆస్ట్రాలజర్ యొక్క ఆ నిపుణుల యొక్క ఆధ్వర్యంలో మాత్రమే, వారు చెప్పిన పరిమాణంలో మాత్రమే ధరించాలమ్మా. లేకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. విశారాణి గారు, ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారండి. ధన్యవాదములు. నమస్తే అమ్మా. ఇదండి వాటి ధర్మం సందేహం కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.